కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తిరుమల చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కంటికి కనిపించని వైరస్ దేవదేవుడు కొలువయ్యుండే తిరుమల కొండనే సవాల్ చేస్తోంది. ఫలితంగా నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడి కనిపించు తిరుమల గిరులు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి అధికారులు మూసివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. కరోనా అన్లాక్ ప్రకటించినప్పటికీ భక్తులు మాత్రం శ్రీవారి దర్శనం కోసం వచ్చేందుకు ఏమాత్రం సాహసం చేయటం లేదు. ఫలితంగా శ్రీవారి పరిసర ప్రాంతాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నిజానికి కరోనా మహమ్మారికి ముందు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రోజున సగటున 80,000 మంది దర్శించుకునేవారు. రద్దీ రోజులు, శేష పర్వదినాల్లో ఈ సంఖ్య 100,000 వరకు చేరుకునేది. ప్రస్తుతం 10,000 నుంచి 11,000 మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటూ ఉన్నారు. తమకు కేటాయించిన సమయాల్లోనే క్యూలైన్లోకి ప్రవేశిస్తుండటంతో ఎక్కడా రద్దీ కనిపించడం లేదు. అఖిలాండం వద్ద కూడా భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తోంది. పుష్కరిణిలో స్నానాలు రద్దు చేయడంతో అక్కడ భక్తులు కాలు కూడా పెట్టడం లేదు. భక్తులు లేకపోవడంతో తిరుమలలో అందుబాటులో ఉన్న దాదాపు 7,400 పైగా గదులు ఖాళీగా ఉన్నాయి. కరోనాకు ముందు ఈ గదుల కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షించేవారు. గదులు లభించక కొంతమంది యాత్రికుల వసతి సముదాయాలు, కార్యాలయాల ముందు, ఫుట్పాట్, షెడ్లలో, ఇక అన్నదాన సత్రం వైపు భక్తుల కన్నీటి కూడా చూడడం లేదు. నిజానికి శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఒక పూటైన అన్నదాన సత్రంలో భోజనం చేయడం ఆనందవైతిగా ఉండేది. ఇప్పుడు అటు పెద్దగా వెళ్ళడమే లేదు. మాతృశ్రీ తరికొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనంలో గతంలో రోజుకు 50,000 నుంచి 60,000 మంది వరకు భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య సిబ్బందితో కలిపి 10,000 దాటడం లేదు. ఇక శ్రీవారి ప్రసాదాల విక్రయాల సంఖ్య ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవారి దర్శనార్థం ప్రతి ఒక్కరూ లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్తూ ఉంటారు. గతంలో రోజుకు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు లడ్డూలను భక్తులు పొందేవారు. ప్రస్తుతం రోజుకు 50,000 లడ్డూలు మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో 5,000 వరకు ఉండే పెద్ద లడ్డూలు విక్రయాలు 3,000కు, 4,000గా ఉండే వడల విక్రయాలు 3,000కు పడిపోయాయి. ఇదిలా ఉంటే తిరుమలలో కొన్ని వారాల క్రితం దర్శనాలు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్న సన్నిధి పునఃప్రారంభం తర్వాత నేడు రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. ఆదివారం హుండీ ద్వారా 1 కోటి రూపాయల 2 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా పునఃప్రారంభం తర్వాత అత్యధికంగా నిన్న స్వామివారిని 13,000 మంది దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తికి నేపథ్యంలో వెంకటేశ్వరుని దర్శనాలు పరిమితం చేసిన సంగతి తెలిసిందే.